ప్రైజ్ ది లార్డ్ మా ప్రియులారా, క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. అనుదినం మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా? కుటుంబంతో ప్రవీంట్లో కనబడుతున్నారా? నియామక కూడికలకి ఒకరు పోతే చాలే అని అనుకుంటున్నారా? ఒకరు పోతే చాలనుకుంటే ఒకరే పరలోకం పోయేది, మిగతా వారు ఏమవుతారు? విడవబడతారు. అన్ని ఫంక్షన్లకి ఒకరే పోవాలని అన్నారే. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్లు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, ఏదైనా కూడుకలు జరిగినా, అనగా స్తుతి మీటింగ్లు జరిగినా నువ్వు ఒక్కనివే పో అన్నారే. అందరు పోతారు కదా, కుటుంబంతో కలిసిపోతారు కదా. అట్లనే ప్రవీణ్కి కూడా కుటుంబంతో కలిసి వెళ్ళాలి. కుటుంబంతో ప్రవీణ్లో కనపడితే నీకెంతైనా కూడా దీవెన ప్రభువారు నేను ఎంతను కూడా దీవించగలుగుతాడు. అర్థమవుతుంది కదా? కనుక ప్రతి కూడికకు కుటుంబంతో వెళ్ళటానికి ప్రయత్నం చేయి. ఏదో పనులు బాధ్యతలు శరీరం సహకరించకపోతే అది వేరే రకం. అన్ని అనుకూలంగా ఉండి శరీరం సహకరిస్తున్నప్పుడు, కూడికలు కలిగి ఉన్నప్పుడు వెళ్ళకపోతే నష్టపోతావు ఆత్మీయంగా. అందుకోసమే ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇది నాలో చాలామంది అనగా శ్రమలో, బాధలో, దుఃఖంలో కనపడటానికి కారణం, వారి జీవితంలో అధికంగా అవ్వటానికి కారణం, మనం ఒక్కొక్క వచనాన్ని బైబిల్లో మనం చూద్దాం. రండి, కీర్తన 16:4 యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించేటువంటి వారికి శ్రమలు విస్తరిస్తాయంట. ప్రభువుని విడిచిపెట్టేస్తే, సంఘాన్ని విడిచిపెట్టేస్తే, సహవాసాన్ని విడిచిపెట్టేస్తే శ్రమలు విస్తరించేవిగా ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రియుడా దేవుని వదిలిపెట్టొద్దు. యెహోవాను విడిచి అని రాయబడింది, విడిచిపెట్టొద్దు. యాత్ర జీవితములు ఈ గొంతులో చివరి ఊపినంత వరకు, ప్రభువారు వచ్చేంత వరకు, నువ్వు లోకం వదిలేంత వరకు ప్రభువారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టొద్దు. ఎందుకు తెలుసా? ఈయన ఉన్నవాడు అన్నవాడు అదింత నుండి దేవుడు అల్ఫా ఓమేగా, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవుడైనా, ఈయన పరలోకానికి మార్గం అనేటువంటి దేవుడైనా, నీ పాపల నిమిత్తమే పరలోకంలో కొన్ని భూమి మీదకి వచ్చి నీ నిమిత్తమే వదించమన్నవాడైనా, నీ నిమిత్తం రక్తం అంతా కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిలేచినడైనా, వదిలిపెట్టి ఎవరిని వెంబడిస్తావు? నీకు ఎవరు ఏం చేయగలుగుతారు? రక్షణ ఇస్తారా? విడుదల ఇస్తారా? విమోచన ఇస్తారా? ఆదుకుంటారా? ఎక్కడ తీరుస్తారా? నీ కన్నీటిని తుడిచివేస్తారా? ప్రియులారా, ఎవరు దొరకరు లోకంలో. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి మీద ఆధారపడినా, ఎక్కడ పరుగులు తీసినా అంత కూడా వేస్టే, వృధానే. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయి. జాగ్రత్త, వదిలిపెట్టొద్దు. ఎంతోమందిని చూస్తున్నాం, ఆరంభ దినాల్లో పరుగులు తీస్తూ వచ్చినారు. శ్రమలు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని, పొరటలు వచ్చినాయని, వ్యతిరేకతలు వచ్చినాయని, బలహీనతల నుంచి వైతొలగలేదని చెప్పేసి, లేకపోతే దేవుడు మేలు చేయలేదని చెప్పేసి వదిలిపెట్టేసేసి అనేక స్థలాలకు వెళ్ళిపోయి అనేకమైనటువంటి తిప్పుల్లో పడినారు, శ్రమల్లో పడినారు, బయటికి రాలేకపోతున్నారు. ప్రిల్లరా, వదిలిపెట్టొద్దు నిజ దేవుని యేసుక్రీస్తు ప్రభువాన్ని. యేసుక్రీస్తు ప్రభువాన్ని కాదనుకున్నావా? యేసుక్రీస్తు ప్రభువాన్ని వదిలిపెట్టేసినావా? పరలోకాన్ని, నిత్యత్వాన్ని వదిలిపెట్టినట్టే, పరలోకాన్ని కాదనుకున్నట్టే శ్రమలు విస్తరిస్తాయన్నాడు కదా. భౌతికంగా శ్రమలు కాదు, లోకం వదిలితే ఆ శ్రమలను భరించలేవు. యుగ యుగాలు కాలేటువంటి అగ్నిగుండం ఉంది, ప్రభువాన్ని వదిలిపెట్టేస్తే. యాత్ర జీవితంలో ప్రియులారా, వస్తున్నటువంటి పరీక్ష పరిశోధనలో, వస్తున్నటువంటి నిందే అవమానాల్లో, తిరస్కారాల్లో ఏమాత్రం కూడా ప్రభువాన్ని వదిలిపెట్టొద్దు. నీ కొరకే పరలోకం వదులుకున్నాడైనా, నీ కొరకే తండ్రి కృపాశను వదులుకున్నాడైనా, నీ కొరకే తన దూతల సమూహం వదులుకున్నాడైనా, నీ కొరకే సింహాసనం వదులుకున్నాడైనా, నీ కొరకై ఉన్నతమైనటువంటి మహతిని వదులుకున్నాడైనా, ఏం లేనివాడుగా చేయబడినాడు, నిరాకరించబడినాడు, వెలివేయబడినాడు, తునీకరించబడినాడు. ప్రియులరా, ఆ ఉన్నతమైనటువంటి దేన్ని వదులుకుంటావా? వదులుకొని ఏం చేయగలుగుతావు? ఏం సాధించగలుగుతావు? శ్రమలో పన్నట్టే
అవమానంలో పన్నట్టే, దుఃఖంలో పన్నట్టే, నిందలో పన్నట్టే ఎవరు తప్పించలేరు. ఇది నాలో చాలామంది తట్టుకోలేక, సహించలేక, భరించలేక, ఓర్చుకోలేక వదిలిపెట్టేస్తుంది. మాకొద్దయ్యా యేసుప్రభు వారు, మాకొద్దయ్యా సంఘము, మాకొద్దయ్యా సహవాసము, మాకొద్దయ్యా పరిచర్య అని చెప్పేసి ప్రియులరా, ఆ రీతిగా తలంచవద్దు. కొంతకాలమే ఈ శ్రమలన్నీ, ఎన్నదగని విశ్రమలన్నీ కొంతకాలమే. ప్రభుత్వమును సదాకాలం నిత్యత్వములు ఆనందించబోతున్నాం. ఆ మహామహిమను మనం పొందబోతున్నాం. దాని కొరకే భూమి మీద కొంతకాలము ప్రభు నిమిత్తమే, ప్రభు కొరకే, ప్రభు మీద ఆధారపడి, ప్రభుని అత్తుకొని ప్రతి పరిస్థితిలో ముందుకెళ్తుంటే ఆ ఉన్నతమైనటువంటి మహిమను ప్రభు వారు మనకి ఇస్తాడు. వదిలిపెట్టినావా, నువ్వు తట్టుకోలేను తాలూకుల ఆశ్రయములు. కనుక నేను ప్రభు ఏమంటున్నానంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయంట. నీకు శ్రమలు విస్తరించకుండా ఉండాలంటే యెహోవాను విడిచిపెట్టొద్దు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ పాలన స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యాత్ర జీవితంలో, మా జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో ఏమి సంభవించినప్పటికీ నిన్ను వదిలిపెట్టక, నిన్ను మేము గట్టిగా పలుచుకొని అంతవరకు ముందు కొనసాగినట్లు మీ కృపను మాకు అనుగ్రహించు. దేవా సహాయపడతారండి తండ్రి, స్తోత్రములు చెల్లిస్తాం. మా ప్రార్థన అంగీకరించి మీరే సహాయపడమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా ప్రియుల. ప్రవచితమైతే మళ్ళీ వచ్చి విడుదల మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు నిండలుగా దీవించి వర్ధిల్లింపు చేసి ఆయన కాపాడి విస్తరింపచేయనిగాక. ఆమేన్.